అభివృద్ధికి ఆమడ దూరంలో సీతారామరాజు కాలనీ, గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలంలోని కోనంకి గ్రామ శివారులో ఉన్న సీతారామరాజు కాలనీ అభివృద్ధికి నోచుకోలేదు. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లైనా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్న పరిస్థితి. ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరగలేదు. పాఠశాల, సీసీ రోడ్లు లేవు. 7 చేతి పంపులు ఉన్నా పనిచేస్తోంది ఒక్కటే. కాలనీ మొత్తం మీద వృద్ధాప్య పెన్షన్లు 4 మాత్రమే వస్తున్నాయి. విష సర్పాలు కాటు వేసినా, రోగాల బారిన పడినా వైద్యం కోసం 10 కిలోమీటర్లు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. మంచినీటి ట్యాంక్ లేదు, వీధి దీపాలు లేవు. కూలీ పనులు చేసుకునే వీరు రేషన్ కోసం 2-3 రోజులు తిరగాల్సి వస్తోంది. కాలనీలో రేషన్ కార్డులు సగం మందికి కూడా లేవు. అధికారం కోసం రాజకీయ ఎత్తులు వేసుకుంటూ ఉంటారు, కానీ కాలనీకి వీరు చేసిన అభివృద్ధి శూన్యమనే చెప్పాలి. ఇప్పటికైనా నాయకులు అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కనీసం మాకు ఇక్కడ 25-30 సంవత్సరాల నుంచి మా కాలనీ ఏర్పడిన మమ్మల్ని ఏ ప్రభుత్వం పట్టించుకునేదే లేదు. మేము ఎలాగైనా అడవిలోనే ఉండిపోతున్నాం. కనీసం మాకు కరెంటు కానీ, ఒక రోడ్లు కానీ, లేదా పిల్లలకి స్కూల్ కానీ, కూర్చుందామన్న ఒక గుడి కానీ, ఒక వాటర్ వసతి కానీ, కనీసం ఏది జరిగినా కానీ హాస్పిటల్కి పోవడానికి కూడా మాకు ఏది లేదు. మాకు ఇక్కడ చాలామంది వృద్ధులు ఉన్నారు, వాళ్ళకి వృద్ధాప్య పింఛన్లు లేవు. రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి రేషన్ కార్డులు లేవు. ఆధార్ కార్డులు కూడా చాలామంది నోసుకోవట్లేదు. అది రోడ్లు, కరెంటు, గుడి కావాలని మేము చెప్పుకుంటున్నాం. కనీసం మాకు ఏదన్నా అడుగులు ఏదన్నా జరిగినా కానీ తీసుకుని వెళ్ళడానికి కూడా మాకు ఏ సదుపాయం లేదు. ఈ చాలామంది వృద్ధాపించులు ఉన్నారు, చాలామంది ఇది ఎవరికి కూడా కనీసం ఈ 100 ఏళ్లలో ఎవరికి కూడా ఒక్కరు 4 వస్తున్నాయి వృద్ధాపించంలో. చాలామంది ఇంటికి ఒక వృద్ధులు ఉన్నారు, ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు, కనీసం వచ్చి ఎవరున్నారు అని చెప్పి రాయించిన వాళ్ళు లేరు. చూడండి, మీకు కావాలంటే మాకు కరెంటు కూడా లేదు. ఈ టైం 6:00 అవుతుంది, ఇంతవరకు కరెంటు లేదు మాకు. ఇప్పుడు మీ ఇక్కడ ప్రెసిడెంట్ గారు పట్టించుకోవట్లేదా? ఎప్పుడో వస్తారు, ఎప్పుడో పోతారు. అడిగాను, అడిగలేరు మీరు? ఎన్నిసార్లు అడిగామండి. కరెంటు వేసి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాల నుంచి మాకు లైట్లు లేవు ఇంతవరకు. రేషన్ తీసుకొచ్చుకుంటానికి టైం ఇస్తారు, లేకపోతే మళ్ళీ 2 రోజు పోవాలా? కనీసం పోదామన్నా రోడ్లు ఉండవు మాకు. ఇక్కడ యాగ్రీ చేసుకుని ఇప్పుడు బతకడానికి వెళ్ళక టైం లేదు. అక్కడికి వెళ్ళి వెయిటింగ్ 2-3 రోజులు కోడా బియ్యం తెచ్చుకోవాలంటే వాళ్ళు ఎక్కడ తిరుగుతారు? కూలి మానుకొని కనీసం వీళ్ళు పోయి పెన్షన్ తెచ్చుకుందామని నిన్నక నేను చెబుతున్నాను. రైతులు మా దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు, మాకు కనీసం రాబీని కూడా రాబీయట్లేదు. కనీసం మరి ఈ వృద్ధులు మరి వీళ్ళు కనీసం ఏ పూట ఆ పూట తెచ్చుకొని తినేవాళ్ళు అని చెప్పి వాళ్ళకి కనికరం లేదు. ఇప్పుడు మీరు ఇక్కడ ప్రెసిడెంట్ గారు అడితే ఏం చెప్తున్నాడు? చేస్తామంటున్నారు. చేస్తామంటున్నారు. శ్రీనివాసరెడ్డి. కొంచెమని 150 దాకా జీవించుకున్నాం. పగలు కరెంటు మాత్రం ఇళ్లలోకి ఉంది, కానీ ఉదాహరణ మేము కరెంటు లేదు. మొహం దిక్కుమంటే అడవిలో చీకటిగా ఉంటుంది, పావు సర్పాలు భయం పడుతుంది. పిల్లల చదువు ఒకటానికి అవకాశం లేదు, హై స్కూల్ లేదు. ఇంకా 2 బోర్లు అయితే ఇచ్చిన, 3 బోర్లు ఇంకా 2 బోర్లు అయితే నీళ్ళకి ఇబ్బంది ఉండదు. దయచేసి 2 బోర్లు ఇవ్వాలి, మోటార్లు ఇవ్వాల్సింది. నేను రోడ్లు ఇవ్వాలి, సైకిల్. మరి ఫారెస్ట్ భూమి 50 ఎకరం బిల్డింగ్ చేసుకున్నాము. పలారెకరం యానాదులు పెడుగురాళ్ల మండలం కోనంకి గ్రామం శివారంలో అల్లూరు సీతారామరాజు కాలనీ ఏర్పడింది. ఇంతవరకు అసలు నాకు పింఛన్ అంటే రాలేదు, అసలు పట్టించుకోవట్లేదు. ఊళ్ళో వాళ్ళు మా సంఘంలోనే రావటం లేదు. పింఛన్ వస్తుంది రాపించుకోండి అని చెబుతుండ్రు, కానీ ఊళ్ళో రైతులు కూడా అసలు రావట్లేదు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు.